విద్యార్థులకు పోలీస్ శాఖ ఎల్లవేళ్ళ అండగా ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో గురువారం రోజున స్కూల్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాన్ని తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్కూల్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భద్రతపై ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటామని పేర్కొంటూ అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వారికి భరోసా ఇస్తుంది అని అన్నారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ హెగ్డే, డిఈఓ రాధాకిషన్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో పాటు ఎన్జీఓ దివ్య, దిశ, డైరెక్టర్ ఫిలిప్స్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. స్కూల్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అవగాహన సదస్సులు నిర్వహించి చట్టాలపై పాఠశాలలో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నామో తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సిఐఓ అనిల్ కుమార్, వెంకటేష్, ఎస్ఐ లతో పాటు పలువురు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. వాళ్ళకి ఒక సేఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం మనందరి బాధ్యత. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీచర్స్ అందరి బాధ్యత ఈ యొక్క సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం. స్కూల్స్ లో కొన్ని అంటే మనం పాక్సో చట్టం కింద స్కూల్ అథారిటీస్ రోల్ కూడా చాలా ముఖ్యమైనది. స్కూల్లో ఈ పాక్సో రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కొన్ని స్పెసిఫికేషన్స్ అక్కడ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో మన స్కూల్స్ లో సీసీటీవీ ఏర్పాటు చేసుకోవడం ఉండొచ్చు, రెగ్యులర్ గా పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని రావడం, స్కూల్స్ లో ఒక కంప్లైంట్ బాక్స్ కానీ సజెషన్ బాక్స్ కానీ అనానిమస్ కంప్లైంట్స్ కోసం పెట్టడం, అట్లనే పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, దీని డిఫరెన్స్, మళ్ళీ ఏమైనా బ్యాడ్ టచ్ ఉంటే దాన్ని ఎవరికి చెప్పాలి అని దాని గురించి అవగాహన క్రియేట్ చేయడం. సో ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ మన స్కూల్ అథారిటీస్ కూడా స్కూల్ కంప్లైంట్స్ కమిటీ అని ఫామ్ చేసుకోవడం. సో దాంట్లో మీకు స్కూల్ ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్, ఒక లేడీ టీచర్, ఒక మేల్ టీచర్, మేల్ స్టూడెంట్, గర్ల్స్ స్టూడెంట్, సో దీన్ని ఫామ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అట్లనే యాంటిసిడెంట్స్ చెక్ చేసుకోవడం, స్కూల్లో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, సో వీళ్ళందరూ కూడా యాంటిసిడెంట్స్ చెక్ చేసుకోవడం చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ సహకారం ఎప్పుడు కూడా మీకుంటారు. రెగ్యులర్ గా మనకు జిల్లాలో చీటింగ్స్ కూడా అన్ని స్కూల్స్ ని కవర్ చేసి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అట్లానే మన ప్రాబ్లమ్స్ ఉంటే దానిపైన మనం యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. సో ప్రాబ్లమ్ చిన్నగా ఉన్నప్పుడే మన దృష్టి పోలీస్ దృష్టికి వస్తే డెఫినెట్లీ ఆ పెద్దగా వరకు మనం అలో చేయకుండా మనం అక్కడనే దాన్ని స్టాప్ చేయొచ్చు. పిల్లలతో, టీచర్స్తో, సరి పిల్లలతో, పేరెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ ఫీడ్బ్యాక్ లో మన దృష్టి తీసుకుని అంటే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని రావడం అవసరం ఉంటే మన దృష్టి వరకు తీసుకొని రండి. లేదు మీకు డిసిప్లిన్ యాక్షన్ కిందనే లేదంటే డిఓ పిల్లలతో పేరెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ ఫీడ్బ్యాక్ లో మన దృష్టి తీసుకుని అంటే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని రావడం అవసరం ఉంటే మన దృష్టి వరకు తీసుకొని రండి. లేదు మీకు డిసిప్లిన్ యాక్షన్ కిందనే లేదంటే డిఓ గారు ఉంటారు, ఏమీ మీ సహకారం, మీ సహాయానికి ఎప్పుడు కూడా ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. సో లెట్ అస్ ఆల్ కొలాబరేట్ అండ్ వర్క్ టువర్డ్స్ సేఫర్ స్కూల్స్. థ్యాంక్ యూ.